రాష్ట్రంలో రెండో బాసరగా పేరొందిన సిద్దిపేట జిల్లా వరగల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి పుట్టినరోజు కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయాన్నే భక్తులు భారీ ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. వసంత పంచమి కావడంతో ఆలయ సిబ్బంది ఉదయం 4 గంటలకు శ్రీక్షేత్ర పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అలంకరించి సరస్వతి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6 గంటల నుండి అక్షర అభ్యాసాలకు వచ్చిన భక్తుల కోసం ఒకేసారి సుమారు 600 మంది భక్తులు అక్షరాభ్యాసాలు స్వీకరించే విధంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. వర్గల్గిరి నివాసిని విద్యా సరస్వతి పంపే వీణా పుస్తక ధారణి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అందజేస్తూ ఈరోజు ఉదయమే 4 గంటలకు శ్రీ మధుసూదనానంద సరస్వతి స్వామివారి కార్యక్రమంలోకి విశేష పంచామృతాభిషేకం జరిగి అమ్మవారికి ఈరోజు లలిత కమలం శ్రీ విద్యాశంకర భారతీ స్వామి పుష్పగిరి పీఠాధిపతి సమర్పించబడి ఆ పిదప గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరిగి లక్ష పుష్పార్చన కార్యక్రమమే ఇప్పుడు 56 మధుర పదార్థాల నివేదన జరుగుతోంది. ఈ పిదప ఈ విద్యార్థ్యోతి దర్శనం ఉంటుంది. 3 గంటలకి శారదా వైదిక సంస్థ విద్యాలయం విద్యార్థులకు దేపట్టాల రాఘోత్సవ కార్యక్రమం శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి చరకమలంలోనే జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజన వసతి అన్నీ కూడా చేయడం జరిగింది. భక్తులు దీన్ని వినియోగించుకొని అమ్మవారిని దర్శించుకొని కృతార్థులు కావాల్సిందిగా కోరుతున్నారు.